వయసు పెరగగానే సరిపోదు, బుద్ధుండాలి. అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఎందుకు నువ్వు బతికి? ఏ ఎట్లన్నా పడి చావచ్చు కదా. ఎందుకే ఏమైంది? అట్లా అరుచుకుంటూ వస్తున్నావు అన్నా? అన్నా అన్నా, మీ అమ్మగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? అవునన్నా, రోడ్డు మీద వెళ్తూ ఉంటే లారీ కొట్టేసింది. హా, పోతే పోయిందిలే. అదున్నా పెద్ద లాభం లేదు, దాన్ని తిండి తన్నా తప్ప ఉరిగేది ఏం లేదు. అలా అంటావు ఏంటన్నావు? మీ అమ్మ అమ్మే లేదు, ఇప్పుడు కాదని ఎవడన్నాడు? కొద్దిగా వయసు వచ్చిన తర్వాత చచ్చిపోవాలి, తప్పదు. ఇదిగో ఈ 100 ఉంచుకో. ఎందుకన్నా ఈ 100? పోల్చమైన వాడితే తీసుకొచ్చినావు, అందుకే ఈ 100. నేను వద్దా ఎల్లు. పోయిందా? చాలా సంతోషం, ఇంకా నువ్వు వెళ్ళు. తల్లి సచ్చిందిరా అంటే చాలా సంతోషం అంటారు. ఎవడ్రా వీడొచ్చి? పాప మహాతల్లి పైకి పోయింది. ఇలాంటి ఎదవలతో కలిసి ఉంటే రోజు సచ్చేది. అన్నా రఘువాలి ఇల్లు ఎక్కడ? అదే రఘువాలి ఇల్లు. అన్నా థ్యాంక్స్. ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టున్నారుగా, మళ్ళీ పిలుద్దాం. ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? ఎవరండి? ఏం కావాలి? రఘు అంటే నేనే. కార్తిక్ వాడవాడు మా తమ్ముడు. ఒకసారి పిలుస్తారా అండి? అడెందుకు ఇప్పుడు? చెప్తాను, పిలిపించండి. చూడండి సార్, మీ అమ్మ. అమ్మ ఆమె ఎప్పుడో పోయింది, ఆమె అప్పులకి ఇప్పులు చేస్తుంటే మా సంబంధం లేదు. వచ్చిన దారిలోనే వెళ్ళిపోండి. ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వం మేము. వెళ్ళిపోండి. ఆపుతారా ఇంకా? నేను వచ్చి మీ అమ్మ నా దగ్గర అప్పు చేసింది, నాకు తిరిగి ఇవ్వండి అని అడగడానికి కాదు. మీ అమ్మ తన పేరు మీద పాలసీ చేసింది. తను చనిపోయాక ఆ డబ్బంతా మీకు ఇవ్వమని నామినీగా మీ పేర్లు రాసింది. అంతేకాదు, మీ ఇద్దరి పేరు మీద కొంత స్థలం కూడా కొన్ని. తను చనిపోయే ముందు రోజు ఆ స్థలానికి పైసలు కట్టి మీ మీద రిజిస్టర్ చేయించింది. అది కూడా మీకు ఇద్దామని వచ్చాను. కానీ మీలాంటి ఇద్దరు కొడుకుల కోసం తను ఇంత చేసిందని తెలిసి బాధేసింది. మేడం మాలాంటి అంటే? మీలాంటి అంటే ఆమె కడుపులో పెరిగి ఆమె ఒళ్ళు ఆడుకొని ఆమె గోరుముద్దలు పెడితే తిని తిని పెరిగి ఆమె ముసల్తనానికి వచ్చాక ఆమె కడుపు ఇంత గెంజి కూడా పోయాను. మీలాంటి కొడుకులు ఆమె మా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎందుకమ్మా నీకు ఇదంతా, ఉన్న డబ్బుతో సుఖంగా బతకొచ్చు కదా అంటే ఆమె ఏమందో తెలుసా? నాకు నా కొడుకుల కంటే ఏది ఎక్కువ కాదమ్మా, ఉన్నన్ని రోజులు వాళ్ళ కోసమే కష్టపడతా అని చెప్పింది. కానీ మీరు తను చనిపోయాక తన తలవ కొరి పెట్టడానికి రాలేదు. చీ, సిగ్గుండాలి. ఈ పేపర్లు ఈ చెక్కులు మీకు ఇవ్వాలంటే నా ఒళ్ళంతా కంపరం పడుతుంది. కానీ ఇది మీ అమ్మ కోరిక, తీసుకోండి. అవి తీసుకొని మీ అమ్మ పేరు చెప్పి బతకండి. మేడం మేడం మేడం, ఇప్పుడు చేసిన పాపానికి క్షమించమ్మా అని మా అమ్మ అని అడగనే ఇప్పుడు మా అమ్మగా అనుకొని క్షమించమని కోరుతున్నాం. మీరైనా మేము చేసిన పాపానికి క్షమించండి. అవును మేడం, కళ్ళు నెత్తికెక్కి అన్రాని మాటలన్నీ అన్నాం. మేము చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. మేడం ఈ ఆస్తి డబ్బు వద్దు. మా నాంటి కొడుకున్న చేతిలో చిత్రహింసలు పడి రుద్రాక్షంగా పెరుగుతున్న అమ్మలకి ఈ డబ్బులు అందించండి. అప్పుడన్నా మా పాపానికి పరిహారం దొరుకుతుంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్. కడుపులో దాసి ఒళ్ళో పెంచిన తల్లిని బాధ పెట్టకండి. ఆమె వల్ల నీ అనే నువ్వు భూమి మీదకి వచ్చావు, అది గుర్తు పెట్టుకోండి.